वेलकम टू नायडू एग्जाम वारियर्स ईरोज मनु विजयनगरम लो उन्नटुवंटि राजीव क्रीडा प्रांगणम लो उन्नामु ई राजीव क्रीडा प्रांगणम लो मनकि डिसेंबर 3వ తేదీన మనకొక బ్యాడ్మింటన్ ప్రీమియర్ లీగ్ అయితే పెట్టడం జరుగుతుంది సో దీనికి సంబంధించి మనం ఆల్్రెడీ చాలా వరకు చూస్తుంటాము ఐపీఎల్ చూసాము అలాగే మొన్ననే క్రికెట్ వరల్డ్ కప్ చూసాము అలాగే ప్రో కబడ్డీ చూసాము ఇవన్నీ కూడా మనం టీవీలకు హద్దుకొని అయితే చూస్తూ ఉంటాము అయితే ఒక గ్రామీణ ప్రాంతము అనే పిలవబడే మన విజయనగరంలో ఒక లీగ్ ని డైరెక్ట్ గా లైవ్ లోనే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది సో మీరంతా ఒకసారి చూడండి ఆటగాళ్ళు ఉన్నారు దాదాపు 200 నుంచి 250 మంది ఆటగాళ్ళు అయితే మనకి ఇక్కడ విజయనగరం సిటీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ పరిధిలో అయితే శిక్షణ పొందుతూ ఉన్నారు ఇందులో టాప్ మోస్ట్ అంటే బాగా ఆడే ఒక టాప్ 40 మందిని అయితే సెలెక్ట్ చేయడం జరిగింది వీళ్ళంతా కూడా జిల్లా స్థాయి అలాగే రీజనల్ అలాగే రాష్ట్ర స్థాయి అలాగే నేషనల్ ఆడిన వాళ్ళు కూడా చాలా మంది ఇందులో ఉన్నారు వీళ్ళందరితో కూడా ఒక అద్భుతమైన టోర్నీ నిర్వహించాలని అయితే మన యొక్క నిర్వాహకులు అయితే ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించి చాలా మంది స్పాన్సర్ చేశారు అలాగే టీమ్స్ కూడా టోటల్ గా 4 టీమ్స్ గా అయితే వీటిని అయితే డివైడ్ చేయడం జరిగింది ఈ టోర్నీ వచ్చేసి మనకి డిసెంబర్ 3వ తేదీన ఆదివారము విజయనగరంలో గల మనకి రాజీవ్ క్రీడా ప్రాంగణంలో ఉన్నటువంటి ఇండోర్ స్టేడియం లో అయితే జరుగుతుంది మీరు ఆల్్రెడీ టీవీలో చాలా మ్యాచ్లు చూస్తుంటారు బ్యాడ్మింటన్ చూస్తుంటారు ఫుట్బాల్ చూస్తుంటారు క్రికెట్ చూస్తుంటారు అవన్నిటి స్థాయిలో మనం లైవ్ లోనే దాదాపు ఇది ఒక మొదటి ప్రీమియర్ లీగ్ అనే చెప్పొచ్చు మనం సో ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క లీగ్ ని అయితే విజయవంతం చేయండి మీరంతా కూడా పార్టిసిపేట్ చేయండి ఈ పార్టిసిపేట్ చేయడం వలన మనలో ఉన్నటువంటి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి క్రీడాకారులకు చాలా అవేర్నెస్ వస్తది అలాగే మీ పిల్లలు కావొచ్చు లేదా మీ కొలీగ్స్ పిల్లలు కావొచ్చు లేదా మీ బంధువుల పిల్లలు కావొచ్చు మీరందర్నీ కూడా ఒకసారి తీసుకురండి ఎందుకంటే మన మధ్యనే ఉన్న చాలా మంది పిల్లలు ఇక్కడ జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో అలాగే నేషనల్స్ కూడా ఆడి ఉన్నారు కాబట్టి వీళ్ళ యొక్క టెక్నిక్స్ అలాగే మెంటర్స్ యొక్క విలువైన ప్రసంగాలు అలాగే ఈ యొక్క కోచ్ యొక్క శిక్షణ కూడా మీ అందరి పిల్లలకు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ టోర్నీని అయితే విజయవంతం చేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా డిసెంబర్ 3వ తేదీ విజయనగరంలో రాజీవ్ క్రీడా ప్రాంగణంలో ఈ యొక్క విషయం ఏదైతే ఉందో మీ ఫ్రెండ్స్కి అలాగే ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఈ యొక్క అద్భుతమైన టోర్నీని అయితే విజయవంతం చేయండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్